యెహెజ్కేల్ గ్రంథము 40వ అధ్యాయము. మనము చెరలోనికి వచ్చిన 25వ సంవత్సరము మొదటి నెల 10వ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన 14వ సంవత్సరమున ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా, ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని పోయాను. దేవుని దర్శన వశుడనైన నన్ను ఇశ్రాయేలీల దేశంలోనికి తోడుకొని వచ్చి మిగిల ఉన్నతమైన పర్వతము మీద ఉంచాను. దానిపైన దక్షిణపు తట్టున పట్టణము వంటిది ఒకటి నాకు అగుపడెను. అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుష్యుడు ఉండెను. ఆయన మెరయుచున్న ఇత్తడి వలె కనబడెను. దారమును కొలకర్రయు చేత పట్టుకొని ద్వారములో ఆయన నిలువబడి ఉండెను. ఆ మనుష్యుడు నాతో ఇట్లనేను, నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటన్నిటినీ కన్నులారా చూచి చెవులారా విని మనస్సులో ఉంచుకొనుము. నేను వాటిని నీకు చూపుటకై నీవెచ్చటికి తేబడితివి. నీకు కనబడు వాటినన్నిటినీ ఇశ్రాయేలీలకు తెలియజేయుము. నేను చూడగా నలుదిశల మందిరం చుట్టూ ప్రాకారం ఉండెను. మరియు ఆ మనుష్యుని చేతిలో 6 మూరల కొలకర్రయుండెను. ప్రతి మూర 3 బెత్తెడు నిడివిగలది. ఆయన కట్టడమును కొలవగా దాని వెడల్పును దాని ఎత్తును 12.5 తేలెను. అతడు తూర్పు తట్టుననున్న గుమ్మమునకు వచ్చి దాని సోపానముల మీద కెక్కి గుమ్మపు గడపను కొలవగా దాని వెడల్పు, అనగా మొదటి గడప వెడల్పు 12.5 తేలెను. మరియు కావలిగది నిడివియు వెడల్పును 12.5. కావలి గదులకు మధ్య 5.5 మూరల ఎడముండెను. గుమ్మము యొక్క ద్వారపు ప్రక్కకును మందిరమునకు 12.5 ఎడము. గుమ్మపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలవగా 12.5 తేలెను. గుమ్మపు ద్వారము కొలువగా అది 8 మూరలై ఉండెను. దాని స్తంభములు 2.5 మూరలు. అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను. తూర్పు గుమ్మపు ద్వారము యొక్క కావలి గదులు 3 అటు 3 ఉండెను. 3 గదులకు కొలత ఒకటే. మరియు 2 ప్రక్కలనున్న స్తంభములకు కొలత ఒకటే. ఆయా గుమ్మముల వాకిండ్లు కొలవగా వాటి వెడల్పు 10 మూరలను నిడివి 13 మూరలను తేలేను. కావలి గదుల ముందర 3 ఎత్తుగల గోడ 2 ప్రక్కల నుండెను. ఆ ప్రక్కను ఈ ప్రక్కను 3 ఎత్తుగల గోడ ఉండెను. గదులైతే 2 ప్రక్కలను 6 మూరలు ఎత్తుగలవి. ఒక గది కప్పు నుండి 2వ దాని కప్పు వరకు గుమ్మమునకు కొలువగా 25 మూరల వెడల్పు తేలేను. 2 వాకిండ్ల మధ్య గోడను అదే కొలత. 60 మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలవబెట్టబడెను. గుమ్మము చుట్టూనున్న ఆవరణము స్తంభముల వరకు వ్యాపించెను. బయటి గుమ్మము నొద్ద నుండి లోపటి గుమ్మపు ద్వారము వరకు 50 మూరలు. కావలి గదులకును గుమ్మములకును లోపల వాటికి మధ్యగా చుట్టూనున్న గోడలకును ప్రక్క గదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను. గోడలోని స్తంభములకును కిటికీలుండెను. ప్రతి స్తంభము మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి ఉండెను. అతడు బయటి ఆవరణంలోనికి నన్ను తీసుకుని రాగా అచట గదులను చప్టాయు కనబడెను. చప్టా మీద 30 చిన్న గదులు ఏర్పడి ఉండెను. ఈ చప్టా గుమ్మముల వరకుండి వాటి వెడల్పున సాగి ఉండెను. అది క్రింది చప్టా అయ్యను. క్రింది గుమ్మం మొదలుకొని లోపలి ఆవరణం వరకు ఆయన వెడల్పు కొలవగా ఇది తూర్పునను ఉత్తరమునను 100 మూరలాయెను. మరియు ఉత్తరపు వైపున బయటి ఆవరణము చూచుచుండు గుమ్మపు నిడివియు వెడల్పును దాని 2 ప్రక్కలనున్న 3 కావలి గదులను వాటి స్తంభములను వాటి మధ్య గోడలను అతడు కొలవగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారముగా కనబడెను. అనగా నిడివి 50 మూరలు వెడల్పు 25 మూరలు కనబడెను.
వాటి కిటికీలను వాటి మధ్య గోడలను ఖర్జూరపు చెట్ల వలె రూపింపబడిన వాటి అలంకారమును తూర్పు ద్వారము యొక్క కొలత ప్రకారము కనబడెను. మరియు ఎక్కుటకై 7 మెట్లుండెను. ఎదుట నుండి దాని మధ్య గోడలు కనబడుచుండెను. ఉత్తర ద్వారమునకు ఎదురుగా 1, తూర్పు ద్వారమునకు ఎదురుగా 1, లోపటి ఆవరణమునకు పోవు 2 గుమ్మములుండెను. ఆ గుమ్మమునకు ఎంతైనది అతడు కొలవగా 100 మూరల ఎడము కనబడెను. అతడు నన్ను దక్షిణపు తట్టునకు తోడుకొని పోగా దక్షిణపు తట్టున గుమ్మం ఒకటి కనబడెను. దాని స్తంభములను మధ్య గోడలను కొలవగా అదే కొలత కనబడెను. మరియు వాటికి ఉన్నట్టుగా దీనికిని దీని మధ్య గోడలకును చుట్టూ కిటికీలుండెను. దాని నిడివి 50 మూరలు, దాని వెడల్పు 25 మూరలు. ఎక్కుటకు 7 మెట్లును ఎదురుగా కనబడు మధ్య గోడలను ఉండెను. మరియు దాని స్తంభముల ఇరుప్రక్కలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను. లోపటి ఆవరణమునకు దక్షిణపు తట్టు గుమ్మం ఒకటి ఉండెను. దక్షిణపు తట్టున గుమ్మము నుండి గుమ్మము వరకు ఆయన కొలువగా 100 మూరలు ఆయెను. అతడు దక్షిణ మార్గమున లోపటి ఆవరణంలోనికి నన్ను తోడుకొని పోయి దక్షిణపు గుమ్మమును కొలిచెను. దాని కొలత అదే. మరియు దాని కావలి గదులను, స్తంభములను, మధ్య గోడలను పైచెప్పిన కొలతకు సరిపడెను. దానికిని దాని చుట్టూ ఉన్న మధ్య గోడలకును కిటికీలుండెను. దాని నిడివి 50 మూరలు, దాని వెడల్పు 25 మూరలు. చుట్టూ మధ్య గోడల నిడివి 25 మూరలు, వెడల్పు 5 మూరలు. దాని మధ్య గోడలు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను. దాని స్తంభముల మీద ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను. ఎక్కుటకు 8 మెట్లుండెను. తూర్పు తట్టు లోపటి ఆవరణంలోనికి నన్ను తోడుకొని పోయి దాని గుమ్మమును ఆయన కొలువగా పైచెప్పిన కొలత తేలెను. దాని కావలి గదులకును, స్తంభములకును, మధ్య గోడలకును కొలత అదే. దానికిని దాని చుట్టూనున్న మధ్య గోడలకును కిటికీలుండెను. నిడివి 50 మూరలు, వెడల్పు 25 మూరలు. దాని మధ్య గోడలు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను. ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని స్తంభముల మీద ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను. ఎక్కుటకు 8 మెట్లుండెను. ఉత్తరపు గుమ్మమునకు అతడు నన్ను తోడుకొని పోయి దాని కొలువగా అదే కొలత ఆయెను. దాని కావలి గదులకును, స్తంభములకును, దాని మధ్య గోడలకును అదే కొలత. దానికిని దాని చుట్టూనున్న మధ్య గోడలకును కిటికీలుండెను. దాని నిడివి 50 మూరలు, దాని వెడల్పు 25 మూరలు. దాని స్తంభములు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను. ఆ స్తంభముల మీద ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను. ఎక్కుటకు 8 మెట్లుండెను. గుమ్మముల స్తంభముల యొద్ద వాకిలి గల గది ఉండెను. అక్కడ దహనబలి పశువుల మాంసము కడుగుదురు. మరియు గుమ్మపు మంటపంలో ఇరుప్రక్కల 2 బల్లలుంచబడెను. వీటి మీద దహనబలి పశువులను, పాప పరిహారార్థ బలి పశువులను, అపరాధ పరిహారార్థ బలి పశువులను వధింపబడును. గుమ్మము యొక్క వాకిలి దగ్గర ఉత్తరపు దిక్కున మెట్లు ఎక్కు చోటున ఇరుప్రక్కల 2 బల్లలుండెను. అనగా గుమ్మపు 2 4 బల్లలుండెను. ఇవి పశువులను వధించుటకై ఉంచబడి ఉండెను. దహనబలి పశువులు మొదలగు బలి పశువులను వధించుటకై వినియోగించు ఉపకరణములుంచదగిన 8 బల్లలు ఈ తట్టు 4, ఆ తట్టు 4 మెట్ల దగ్గర నుండెను. అవి 3.5 నిడివియు, 3.5 వెడల్పును, 3 ఎత్తును కలిగి మలిచిన రాతితో చేయబడి ఉండెను. చుట్టూ గోడకు అడుగడుగు పొడుగు గల మేకులు నాటబడి ఉండెను. అర్పణ సంబంధమైన మాంసము బల్లల మీద ఉంచుదురు. లోపటి గుమ్మము బయట లోపటి ఆవరణంలో ఉత్తరపు గుమ్మము దగ్గర నుండి దక్షిణముగా చూచునొకటియు, తూర్పు గుమ్మము దగ్గర నుండి ఉత్తరముగా చూచునొకటియు 2 గదులుండెను.
అప్పుడు అతడు నాతో ఇట్లనేను, దక్షిణపు తట్టు చూచు గది మందిరమునకు కావలివారగు యాజకులది, ఉత్తరపు తట్టు చూచు గది బలిపీఠమునకు కావలివారగు యాజకులది. వీరు లేవీలలో సాదోకు సంతతి వారై సేవ చేయుటకై యెహోవా సన్నిధికి వచ్చువారు. అతడు ఆ ఆవరణమును కొలవగా నిడివియు వెడల్పును 100 మూరలై చచ్చౌకముగా ఉండెను. మందిరమునకు ఎదురుగా బలిపీఠం ఉంచబడెను. అతడు మందిరము యొక్క మంటపంలోనికి నన్ను తోడుకొని వచ్చి మంటప స్తంభములను ఒక్కొక్క దాని కొలువగా అది ఇరుప్రక్కల 5 మూరలుండెను. గుమ్మము ఇరుప్రక్కల 3 మూరల వెడల్పు మంటపమునకు నిడివి 20 మూరలు. ఎక్కుటకై ఉంచబడిన మెట్ల దగ్గర దాని వెడల్పు 11 మూరలు. స్తంభముల దగ్గర ఇరుప్రక్కల ఒక్కొక్కటిగా కంబములు ఉంచబడెను.